మన పెద్దవారు మనకి ఎన్నో సాంప్రదాయాలను పద్ధతులను ఆచారాలను తెలియజెప్పారు. వాటిని మనం శాస్త్రబద్ధంగా వివేకంతో పాటించగలిగితే మన జీవితాలు ఆనందమయం. అంతేకాదండి, పద్ధతి ప్రకారం చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇటీవల కాలంలో అందరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లలను స్కూల్కి పంపించాలి, ఈ హడావిడికి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, మన పెద్దవారు మనకు నేర్పిన పద్ధతులను సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. ముఖ్యంగా చాలా మంది చేసే తప్పేంటంటే విడిచిన దుస్తులను ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఎక్కువగా విడిచిన దుస్తులను తలుపుల మీద వేస్తారు. చాలా మంది మనం చూస్తూనే ఉంటాం. తలుపును మనం లక్ష్మీదేవి ప్రధానంగా లేదా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. మరి అలాంటప్పుడు విడిచిన దుస్తులను తలుపుల మీద వేయడం ఎంతవరకు సరైన పద్ధతో మీరే గమనించండి. లక్ష్మీప్రదమైన తలుపుల మీద విడిచిన దుస్తులను తలుపుల మీద వేయకూడదు. అది మహాపాపం, దోషం కూడా. విడిచిన దుస్తులను స్నానాల గదిలో, నైరుతిలో గాని, పడమర దిక్కున గాని, ఒక డబ్బాలో గాని, ఈ రోజులలో అందరూ వాషింగ్ మిషన్లను వాడుతున్నారు. కాబట్టి స్నానం చేసేసి వెంటనే వాటిని మిషన్లో వేసుకోవాలి. చాలా మంది ఒక్కసారి వేసుకున్న దుస్తులను మళ్లీ రెండోసారి ఆఫీస్కో, స్కూల్కో లేదా ఇతర ఏ కారణాల చేతనో రెండు మూడు సార్లు వేసుకోవడం జరుగుతుంది. అలా వేసుకుంటే మంచిది కాదు. ఒక్కసారి వంటి మీద నుండి తీసేసిన దుస్తులను మళ్లీ వేసుకోకూడదు. అలా వేసుకుంటే దరిద్రం పడుతుంది. కొందరికి ఆఫీస్కు లేదా స్కూల్కి వెళ్ళాలి, రెండు మూడు జతల యూనిఫామ్ లేదు, ఒకటే ఉంది, లేదా కొన్ని కారణాల చేతనో విడిచిన డ్రెస్ను వేసుకోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవచ్చు. అలాని వాటిని తలుపుకు తగిలించకూడదు. కొంతమంది తలుపు వెనక భాగంలో మేకులు కొట్టి బట్టలు తగిలించుకుని హుక్స్ ను ఏర్పాటు చేసుకుని విడిచిన దుస్తులను దానికి తగిలిస్తారు. అలా చేయకూడదు. వెనుక భాగంలో ఉన్న గోడకు హుక్ ఏర్పాటు చేసుకుని వాటిని తగిలించుకోవాలి. పెద్ద పెద్ద గదులు ఉన్నవారికి ఏ సమస్య ఉండదు, కానీ చిన్న గదులు ఉన్నవారికి ఈ విధంగా విడిచిన దుస్తులు పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లకుండా శాశ్వతంగా ఉంటుంది.